చేస్తున్నారు అనేది ఫస్ట్ డౌట్. అండ్ వాలంటీర్ మీకోసం పనిచేసేటైతే మరి పబ్లిక్ డబ్బుల్ని జీతాలుగా మార్చి వాళ్ళకి ఎందుకు జీతాలు ఇస్తున్నారనే సెకండ్ డౌట్. అండ్ ఒక్కసారి కూడా సమీక్ష మొత్తంలో మనం ఇంత మంచి పనులు చేసాము, మనం ఇంత అభివృద్ధి చేసాము, అయితే ఇన్ని ఇన్ని ఇంత ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చాం కాబట్టి జనాలు నమ్మి మనకు ఓటేస్తారని కాన్ఫిడెన్స్ అయితే ఈరోజు నాకు కనిపించలేదు. ఒకప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నాను మీ పని మీరు చేయండి మనకు వచ్చే ఓట్లు మనకు వస్తాయి అని చెప్పి అన్నారు. ఈ రోజు చూస్తే మీరు ఎమ్మెల్యేలు లిటరల్లీ బతులాడుకునే పరిస్థితికి దిగజారిపోయారు. ఆల్మోస్ట్ లైక్ ఆయనకు అర్థమైపోయిన సిచ్యువేషన్ ఇప్పటికిప్పుడు అండి. ఇప్పుడు మొన్న నలుగురు ఈయన ఎవరైతే అన్నారో ఒక నలుగురు వెళ్ళిపోతే మాకేమైపోయింది అని, ఆ నలుగురిలో మీరు చెప్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు అన్నయ్య చెప్పుల్ని నెత్తిమే పెట్టుకుని ఊరేగించిన ఆయన ఈరోజు అన్నయ్య కనిపిస్తే చెప్పులు ఇచ్చేస్తానేమో అన్నంత కోపంగా ఉన్న వ్యక్తి. ఇంకో ఆవిడైతే అంటే గుండె లబ్డబ్ జగన్ అని కొట్టుకుంటుంది అంటే ఈ రోజు నా గుండె అక్కడ కోసేస్తాడో అన్న భయంతో రాష్ట్రం విడిచేసి వెళ్ళిపోయిన వ్యక్తి. సో ఎలాంటి వ్యక్తులు బయటకు వచ్చారు ఈరోజు, ఆ వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా భయపడుతున్నారు వైసీపీ అని అంటానికి నాకు తెలిసి ఈరోజు జగన్ గారు స్పీచ్లో అదంతా కూడా రిఫ్లెక్ట్ అయిందండి. ఈ నలుగురు ఎవరు ధైర్యం చేసి రిజైన్ చేసి ఇప్పటికిప్పుడు బైఎలక్షన్ వచ్చినా, నేను చెప్తున్నా కదా నా తెలిసి జగన్ గారు అయితే భయపడిపోతారు ఈరోజు బైఎలక్షన్ వస్తే, ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్సీలో టీడీపీ గెలవటం వల్ల మొత్తం మూడ్ ఆఫ్ ద స్టేట్ మారిపోవటం. సో ఇదంతా మాకు ఎక్కడ వ్యతిరేకం అయ్యిద్ది అని ఒక భయంలో అయితే ఈరోజు ఉన్నారని క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. రేపు ఏమాత్రం బైఎలక్షన్స్ వచ్చి మా వాళ్ళు లైక్ బైఎలక్షన్స్ ఈ నలుగురు కనుక వ్యతిరేకంగా పోటీ చేసి గెలిస్తే ఈ నలుగురు ఎవరైతే బయటకు వచ్చిన వాళ్ళు ఆ రోజు అది డెఫినెట్గా అట్లాంటి రిజల్ట్ అయితే రావాలని కోరుకోరు జగన్ గారు. దానికి భయపడి కూడా ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళకపోవచ్చు అని మేము నమ్ముతున్నాం. అది వెళ్ళారన్నది వెంకటరెడ్డి గారి కామెంట్స్. ఆయన ఎవరో పిల్లలేదు, ఆయన అంతటా ఆయనే వెళ్ళారు కలవడానికని. అదేదో వేరే ఛానల్స్ లో కూడా బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చిందని చెప్పి అనఫిషియల్ ఏమిటి, అనఫిషియల్ ఏమిటి, రాజకీయ నాయకులు కలుస్తుంటారు మాట్లాడుకుంటారు అంటే వేరే ఛానల్స్ లో వచ్చిన ఆ స్క్రీన్ షాట్స్ వాళ్ళ సారాంశం.